గోవా ఆర్గానిక్స్ వారి స్కిన్ కేర్ హెయిర్ కేర్ వెల్నెస్ ప్రొడక్ట్స్ కోసం ఏపీ తెలంగాణలో డిస్ట్రిబ్యూటర్లు కావాలని వివరాలకు స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కి కాల్ చేయండి ఆకలితో ఎడారిలో తిరుగుతుంటే పంచభక్ష పరమన్నాలు దొరికినట్టు ఎర్రటి ఎండలో చిటపట చినుకులు పడుతుంటే అబ్బబ్బా ఎంత హాయి ఇన్నాళ్లు పైన దాక్కున్న వానకు ఎట్టకేలకు తెలుగు రాష్ట్రాలు గుర్తుకొచ్చాయి భానుడి భగభగలకు జనాలు అల్లాడిపోతున్న సమయంలో పైనుంచి పడుతున్న చినుకు రవలు ఉపశమనాన్ని ఇస్తున్నాయి మండే ఎండలు పైనుంచి నిప్పుల వర్షం బయటకు వెళ్లాలంటేనే భయం భయం నెల రోజుల నుంచి ఇదే పరిస్థితి కానీ ఒక్కసారిగా సూర్యదేవుడు శాంతించి వరుణదేవుడు కరణించాడు సోమవారం సాయంత్రం నుంచి వర్షం తెలుగు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కురిసిన వర్షానికి ప్రజలు మురిసిపోయారు చిరు జల్లులకు పులకరించిపోయారు రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదై ప్రజలు ఉక్కుబిక్కు అవుతున్న సమయంలో వాతావరణం అయితే ఒక్కసారిగా చల్లబడింది దీంతో ఎండల తాకిడి నుంచి బిగ్ రిలీఫ్ దొరికినట్లయింది వర్షాలు కురవడం ప్రతి ఒక్కరూ ఎగిరిగంతేస్తున్నారు మరో రెండు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో నేడు పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి ఉరుములు మెరుపులతో గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది మంగళవారం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి వికారాబాద్ మహబూబ్నగర్ జిల్లాల్లో ఉరుములు మెరుపులు ఈదురు గాలులతో భారీ వర్షాలు కురుస్తాయని చెప్పింది కొత్తగూడెం ఖమ్మం సిద్దిపేట భువనగిరి రంగారెడ్డి హైదరాబాద్ మేడ్చల్ మల్కాజిగిరి వికారాబాద్ సంగారెడ్డి కామారెడ్డి మహబూబ్నగర్ నాగర్ కర్నూలు జిల్లాలలో మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది బుధవారం నుంచి గురువారం వరకు పలుచోట్ల భారీ మరికొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది ఏపీలో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది ఏలూరు ఎన్టీఆర్ పల్నాడు ప్రకాశం నెల్లూరు నంద్యాల అనంతపురం సత్యసాయి వైఎస్ఆర్ అన్నమయ్య తిరుపతి అల్లూరి మన్యం జిల్లాలలో మోస్తారు వర్షాల నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది తక్కిన జిల్లాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది మండు టెండల్లో వర్షాలు ప్రజలకు ఊరటనిస్తున్నాయి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది కి కాంటాక్ట్ చేయండి